బంధుమిత్రులకు నమస్తే. ఈ నెల 15వ తారీఖు శుక్రవారం ఉదయం 9:30 నెల్లూరు మినీ బైపాస్ రోడ్లోని అన్నమయ్య సర్కిల్ వద్ద ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద ప్రీమియం వెడ్డింగ్ మాల్ కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ పేరుతో విశాఖ శారద పీఠాధిపతులు పూజ్య శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వాముల వారి సువర్ణ హస్తాలచే ప్రారంభించబడును. ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మీచంగ్ తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో సీఎం జగన్ విఫలమయ్యారని తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం విమర్శించారు. ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు జిల్లాలోని మంత్రులు వరద బాధితుల్ని కనీసం పరామర్శించలేదని తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షుడు నరసింహయాదవ్ ఆరోపించారు. త్వరలో టీడీపీ ప్రభుత్వం వస్తుందని, నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని వారు హామీ ఇచ్చారు. ఈ మేరకు వారు నాయుడుపేటలో మీడియాతో మాట్లాడారు. వారి వెంట మాజీ ఏఎంసీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్రీరామ్ ప్రసాద్, గూడూరు సుధీర్ రెడ్డి, పలువురు టీడీపీ నాయకులు ఉన్నారు. రాష్ట్రంలో 3, 4, 5 తారీఖుల్లో జరిగిన తుఫాను నష్టాన్ని నేను అనేక మండలాల్లో, అన్ని మండలాల్లో కూడా తిరిగి అనేక గ్రామాల్లో పర్యటించాను. మరి అపారమైన నష్టం రైతులకు జరిగింది. అదేవిధంగా గ్రామాల్లోకి నీళ్లు వచ్చేసి, ఇళ్లలోకి నీళ్లు వచ్చేసి, ముఖ్యంగా గిరిజన కాలనీలు అయితే పూర్తిగా నీట మునిగిపోయినాయి. కొన్ని ప్రాంతాలు ఏ కులమైనా సరే పేదవాళ్ళుగా ఉంటే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ బియ్యం కానీ నిత్యావసర వస్తువులు కానీ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మేము ఆ విధంగా డిమాండ్ చేస్తున్నాను. కోర్టులు ఈరోజు ఈ తిరుపతి జిల్లాకు సంబంధించి, అటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 3 నియోజకవర్గాలు, ఇటు నెల్లూరు జిల్లాలోని ఉమ్మడి జిల్లాలో ఈడున్న 4 నియోజకవర్గాల్లో కూడా ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని పుంకాలు పుంకాలుగా మీడియా కానీ, అది ప్రింట్ మీడియా కానీ భారీ ఎత్తున కథనాలు వచ్చాయి. ఎక్కడెక్కడ దెబ్బతిన్నాయి, ఏ చెరువులు దెబ్బతిన్నాయి, ఏడ గండి కొట్టింది, ఎక్కడ ఆ మట్టి అంతా కూడా పొలాల పైన వెళ్ళి ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారని క్లియర్గా కంటికి కనపడేటట్టు ప్రతిరోజు కూడా పుంకాలు పుంకాలుగా వస్తే సమాధానం చెప్పడానికి ఈ నెల్లూరు ఉమ్మడి జిల్లాలో ఉన్న మంత్రి మాట్లాడరు. అక్కడ చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు, ఒకరు ఉప ముఖ్యమంత్రి, ఇంకోరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన నోరు తెరిచే పరిస్థితి లేదు. ఈ విధంగా ఈ యొక్క బాధితులను ఆదుకోవడంలో ఎందుకు వైఫల్యం చెందారని మేము ఈరోజు నిలదీస్తా ఉన్నాం. బాధితులకు న్యాయం జరిగే వరకు కూడా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ఎవరైతే ఇబ్బంది పడ్డారో, ఎవరైతే ఈరోజు ప్రభుత్వ పరంగా వాళ్ళని ఆదుకోలేదో, వాళ్ళందరూ కూడా రేపు ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా ఆ యొక్క లిస్టు ప్రకారం వాళ్ళందరినీ కూడా ఆదుకునేదానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక హెలికాప్టర్లో రేణిగుంటలో దిగి ముఖ్యమంత్రి ఒక గంట సేపు చక్కెరలో కొట్టి, ఒక గంట సేపు ఆడ బ్యారికేడ్ నిర్మించుకొని, ఏదైతే బాధితులందరినీ దగ్గరకు రానియకుండా, వాళ్ళేదో ఉగ్రవాదులైనట్టు వాళ్ళు ఇబ్బంది పడి ముఖ్యమంత్రికి చెప్పుకుంటే ఏదైనా సహాయం అందుతుందని అక్కడికి వస్తే బాధితులందరినీ కూడా బ్యారికేడ్లు పెట్టి పక్కన పెడితే టీవీ ఛానల్ అన్నీ కూడా స్క్రోలింగ్ పెట్టాయి. ముఖ్యమంత్రి వచ్చారు, బాధితులంతా కూడా బ్యారికేడ్స్ కాపాడుకున్నారు. వీళ్ళ అధికారులు, సచివాలయ సిబ్బంది వీళ్ళ మటుకే ముఖ్యమంత్రి చుట్టూ ఉండాలనేది చెప్పిన వెంటనే అప్పటికప్పుడు కారు దిక్కుండా ఒకరు ఇద్దరు పలకరించి వెళ్ళిపోయాడు ముఖ్యమంత్రి. ఇదే రోజు చంద్రబాబు, మేము అంతకుముందు చెప్పాం, ముఖ్యమంత్రి నువ్వు ఎక్కడున్నావు, ప్రజలందరూ ఇబ్బంది పడతా ఉన్నారు.